షార్ట్కట్ ఎలా చేయాలో చూడండి. జస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చిన డేటా అయిందో చూద్దాం. 73 రన్ బ్యాటింగ్ చేయటం వల్ల 17th run బ్యాటింగ్ చేయటం వల్ల 85 రన్స్ కొట్టాడు. 17కి ముందు ఎన్ని టైమ్స్ బ్యాటింగ్ చేశాడు? 16 టైమ్స్ బ్యాటింగ్ చేశాడు. వాటి యావరేజ్ కొద్దిసేపు తెలియదు, ఎక్స్ అనుకుంటున్నాం. వాటి యావరేజ్ ఎక్స్. 17th టైం బ్యాటింగ్ అంటే 80 రన్స్ కొట్టడం వల్ల వాడి యావరేజ్ కాస్త 3 పెరిగింది ఇంత ముందు కంటే, అంటే ఎక్స్ప్రెస్. ఇది మనకి ఇచ్చిన డేటా మొత్తం, డేటా ఇది మనకి ఇచ్చిన డేటా, ప్రాబ్లంలో డేటా మొత్తం ఇది. 17th రన్ బ్యాటింగ్ వాడు 80 రన్స్ కొట్టాడు, దాని మూలాన వాడు యావరేజ్ కాస్త 3 పెరిగింది అన్నాడు. 17th బిఫోర్ ఎన్ని గేమ్స్ ఆడాడంటే 16 గేమ్స్ ఆడాడు. ఆ 16 గేమ్స్ యావరేజ్ ఎక్స్ అనుకున్నట్టయితే న్యూ యావరేజ్ ఎక్స్ ప్లస్ 3 అవుతుంది. ఇక్కడ మనకు తెలుసు. ఇక ఇక్కడి నుంచి నేను డైరెక్ట్గా 16th యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు 16th యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్ ఎలా రాస్తున్నా అంటే, ఎలా ఫైన్ చేయాలంటే 16th యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్ ఎలా ఫైన్ చేయాలంటే, మొత్తం వాడిద టోటల్ రన్స్ ఎన్ని కొట్టాడు? వాట్ ఇస్ ద టోటల్ రన్స్? 85 మైనస్ 85 మైనస్ 16th యావరేజ్ అంటే మీనింగ్ అంటే ఎక్సే కదా. 16th యావరేజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 85 మైనస్ మొత్తం టోటల్ ఎన్ని గేమ్స్ ఆడాడు? హౌ మెనీ గేమ్స్? 17 గేమ్స్. 17 ఇంటూ యావరేజ్ ఎంత పెరిగింది? 3. యావరేజ్ పెరిగింది ఇంటూ 3 అదే మన ఆన్సర్గా చూడండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 85 మైనస్ 51 ఎంత వస్తుంది? 34. సో ప్రాబ్లంలో 16th యావరేజ్ అంటే 34 ఆన్సర్ చెప్పాలి. మనం అడిగింది 16th యావరేజా 17th యావరేజా? 17. మన 17th యావరేజ్ మనకి ఇక్కడ ఏమన్నా, దీని ఏమన్నా అక్కడ ఎక్స్ ప్లస్ 3 ఎక్స్ ఎంత వచ్చింది? 34. 34 ప్లస్ 3 ఎంత అవుతుంది? 37. ఇది ఈజీ మెథడ్. ఇవన్నీ రాయకుండా అలా చేయొచ్చు. ఓకే, అది రాసుకోండి.